మన తెలంగాణలో ఇంత మంచి ప్లేస్ ఉందని చాలా మందికి తెలియదు. ప్రజెంట్ మనం ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసినాము. చూడండి, ఇక్కడ చెట్ల మధ్యలో మెట్లు ఉన్నాయి. పైన గుహలో పురాతన శివలింగం ఉంది చూడండి. ఇంకా ఇక్కడ ఒక బండపై చాలా విగ్రహాలని చెక్కారు. హాయ్, దిస్ ఇస్ శివ ఉజ్జల. నేను ఈరోజు మీకు అడవిలో గుట్టపై ఉన్న ఒక పురాతన శివలింగాన్ని చూపిస్తాను. నిజంగా చాలా బాగుంటుంది ఈ వీడియో. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ ముక్తేశ్వర స్వామి ఆలయం పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం అనే విలేజ్ లో ఉంది. ఈ ముత్తారం విలేజ్ దాటిన తర్వాత మొత్తం మట్టి రోడే ఉంటుంది. ఈ రూట్ లో వెళ్తే మనకి రైట్ సైడ్ లో ఇంకొక రూట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది, శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం అని. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ మొత్తం కూడా ఫారెస్టే ఉంటుంది. ఈ ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం మనము. ఇంకా కొంచెం ముందుకు పోగానే ఇంకా బైక్ పోవడానికి రూట్ అయితే లేదు, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ రూట్ కూడా అసలు క్లారిటీగా లేదు, నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. అసలు ఈ రూట్ ఇదేనా కాదా ఈ టెంపుల్ కి అనిపించింది. అయినా కూడా ఇదే రూట్ లో కంటిన్యూ అయిపోయినాము. ఇక్కడ ఒక నాగేంద్రుని విగ్రహం కనిపించింది అడవిలో. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళితే చెట్ల మధ్యలో మెట్లు కనిపించినాయి. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మెట్లు, ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి, మధ్యలో ఈ మెట్లు ఉన్నాయి గుట్టకి, చాలా బాగున్నాయి. ఇంకా నాకు ఈ మెట్లు కనిపించగానే మనం కరెక్ట్ రూట్కే వచ్చేసినామని అనిపించింది. ఇట్లా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళినాము. ఇక్కడ మధ్యలో ఒక బండపై వినాయకుని విగ్రహాన్ని కూడా చెక్కారు, చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళితే మనకి ఒక గుహలో శివలింగం కనిపిస్తుంది చూడండి. ఒక పెద్ద బండరాయిని చెక్కి ఇట్లా శివలింగాన్ని క్రియేట్ చేశారు, చాలా బాగుంది. ఈ శివలింగం అయితే చాలా యునిక్ గా ఉంది. దీని పక్కనే ఒక పెద్ద బండపై ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇది కాలభైరవుని విగ్రహమా లేదంటే అమ్మవారి విగ్రహమా అర్థం కావడం లేదు. మీకు ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి. దీని పక్కనే ఇంకొక విగ్రహాన్ని కూడా చెక్కారు, బట్ దీన్ని కంప్లీట్ చేయలేదు చూడండి. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక బండపై లైన్గా కొన్ని విగ్రహాలని చెక్కారు, అంటే ఒక బండకే చెక్కారు మొత్తం కూడా. ఈ విగ్రహాలు కూడా అసలు ఏం విగ్రహాలు అనేది అర్థం కావడం లేదు, బట్ ఒక బండ పైన మాత్రం ఇట్లా లైన్గా చెక్కి ఉంచారు. ఈ గుట్టపై నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఈ ఫారెస్ట్ ఇంకా ఈ గుట్టలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. నిజంగా ఈ ఫారెస్ట్లో ఈ ముక్తేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఒక ప్లేస్ మన తెలంగాణలోనే ఉంది అంటే అసలు నమ్మబుద్ధి అవ్వడం లేదు. అండ్ ఈ టెంపుల్ రూట్లో కానీ ఈ టెంపుల్ దగ్గర కానీ అసలు నాకైతే ఎవ్వరు కనిపించలేదు. సో మ్యాక్సిమం ఈ టెంపుల్కి రారు ఎక్కువగా, ఎక్కువ శ్రావణం టైంలో వస్తారంట. సో ఈ ముక్తేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీ ఏరియాలో కూడా గుట్టపై ఇలాంటి పురాతన ఆలయాలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.